బాబా మనకు మళ్ళీ ఛాన్స్ దొరుకుతుందిరా. లవ్ అంటే మనమే సీరియస్ గా ట్రై చేయాలి. రియల్ లవ్ అంటే డెఫినెట్ గా కుదురుతుందిరా. నువ్వు వరి చేయగా ష్యూర్ గా సక్సెస్ అవుతుంది. ఎంత బాగా చెప్పావు. ఆ తర్వాత శివ అందరూ వాళ్ళ వాళ్ళ లవ్ స్టోరీస్ చెప్పారు, మీది కూడా చెప్పండి విన్నాం. ఏంటి బాస్ లవ్ స్టోరీ అంటున్నారు? నా లైఫ్ లోనే మర్చిపోయిన ఒక కవిత తెలుసా? వరే వా, సరే చెప్పండి. చెప్పు వింటా. దయచేసి వద్దురా. మీరందరూ చెప్పారు కదా, వినండి బాస్. ఇదేంటో తెలుసా? ప్రేమ గురించి చెప్పేశారు, ఫీలింగ్స్ గురించి చెప్పేశారు. ఒకవేళ ఫిగరా? సూపర్ బా. లేదు బాస్, గెడ్డం. నేను ఒకరోజు జాగింగ్ వెళ్తున్నాను. ఏంటి జాగింగ్ వెళ్తున్నావా? మీరుండండి బాస్, వాడు జాగింగ్ ఎందుకు వెళ్తున్నాడో మీకు తెలుసా? ఏంటి బండి పంచర్ అయింది. పంచరా? పంచర్లే, ఇక్కడ వేయట్లేదు, ఇంకో షాపుకి పో. మొహం చూడు, బండి పంచర్ అయిపోయింది. కొంచెం పంచరా? అయ్యో ఎక్కడ? అయ్యో ఇక్కడ కాదండి, కలెక్టర్ ఆఫీస్ పక్కన. మీరు వెళ్ళండి, నేను వెనకాల వస్తా. ఓకే. త్వరగా రండి. ఏమండి ఒక నిమిషం, నడిచి వెళ్తారు? అయ్యో మీరు కాకపోతే బండి తీసుకెళ్ళండి, నేను వచ్చి తీసుకుంటాను. సరే ఉండు, వస్తున్నాను. చాలా బాగుంది. ఏమైంది? స్టార్ట్ అవ్వలేదా? ఉండండి కిక్ కొడతా. సరేనండి. ఏమైందో తెలియట్లేదే. అయ్యో మర్చిపోయాను, కీస్ పెట్టలేదు. సరే పెట్టండి. సరే మీరు వెళ్ళండి, నేను టూల్స్ తో వస్తా. బాయ్. ఇక్కడ పంచర్ వేయరన్నారు? అవును. ఏంటి పాత బండి అయినా సరే ఇంటికి వెళ్ళి పంచర్ వేసి వస్తారు. ఆ రోజు పంచర్ వేసే బంగారం, ఈ రోజు పంచర్ పెట్టేయాలి. జిల్ 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 జిగేలు రాని, జిల్ 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 జిగేలు రాని, జిల్ రాని రాని. ఏంటి? ఎనీ హెల్ప్? పోరా, ఏదో సచ్చినడా. థ్యాంక్ యూ మై లార్డ్. ఇచ్చి పోరా. పంచర్ వేసింది అతుక్కోలేదు. అక్కడే బాస్ మొదటిసారి నా షకీలాని చూశాను. ఎందుకు బాస్ ఈ మొహానికి పాట అవసరం? మీ హీరోయిన్స్ కేసుకున్నారే, తన కోసం కాకపోయినా తను వేసుకున్న మేకప్ కోసమేనో పాట వేసుకుంటాను బాస్. సరే ఏదో ఒకటి చేస్తావు. అమ్మాయిల్ని చూస్తేనే నాకు నచ్చదు. మొదటిసారే నా షకీలాని చూస్తే చాలా చాలా నచ్చేసింది. తన వెనకే వెళ్ళాలనుంది. ఎక్కడ తన కోసం వెతకాలో అని చాలా భయపడ్డాను. నా షెడ్డుకు ముందే తను సెటిల్ అయింది. నేను చూస్తున్నానని తెలిసిన బ్యాటరీ లేని సెల్ ఫోన్ లాగా తెగ మాట్లాడేస్తుంది. హలో హలో. నన్న నిన్నే ఇలా కనిపెట్టిందో? ఏంటి ఏంటి మా ఇంటి వైపే చూస్తున్నావు? నేను చూడలేదు. నువ్వు చూడడం నేను చూశాను. మేడం మీరు చూసింది నేను చూడనే లేదు. నేను చూశానని మీరు ఎలా చెప్తారు? నిజంగా నేనేమి మిమ్మల్ని చూడలేదు మేడం. ఏంటి పంచరా? ఎంతమందిని చూసుంటాం. ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ మేము చూసుకున్నాం, అలా ఫ్రెండ్ అయిపోయాం. సరే నేను పుట్టింది ఢిల్లీలో. నోరు తెరిస్తేనే అబద్ధం చెప్పి నాతో ఇలా ఫ్రెండ్ అయిపోయింది. మా అమ్మని లవ్ చేసి పెళ్లి చేసుకుంది. ఏదైనా దీపావళి సంక్రాంతి అయితే అమ్మా నాన్న చూడడానికి వస్తాను. నా పాత క్యారెక్టర్ అంతా మనసులో పెట్టి లాక్ చేసి ఇంకా షకీలా మాత్రమే అనుకున్నాను. కానీ జయమాలిని చూసినప్పుడు పాత శివ ఎట్టి చూస్తాడు. రే శివా, జయమాలిని కన్నా షకీలాయే కరెంట్లో ఉందిరా, కంట్రోల్గా ఉందిరా, బతికిపోయాం. హే, విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఎప్పుడు వచ్చావు?
ఇప్పుడే 10 నిమిషాలు అయ్యింది. ఓ సరే సరే. సఖీ నువ్వు మాట్లాడుతూ ఉండు, నేను వెళ్ళి స్నానం చేస్తాను. జయమాలి. సరే నువ్వు వెళ్ళు. ఒక 5 మినిట్స్ వెయిట్ చేస్తావా, నేను వెళ్ళి మెయిల్ పంపించి వస్తాను. ఓకే. ఈ టైంలో టీవీ కూడా మన మాట వింటలేదే. దేవుడా. జయమాలిని వద్దు, వద్దు, నేను రాను, నేను రాను, నేను రాను, నేను రాను, నేను రాను, అస్సలు రాను, వదిలే వదిలే. పని చేస్తున్నావురా నువ్వు? మంచి చూడు అనుకోని ఇంట్లో వదిలేంచులు. నా బుద్ధి తక్కువ. ఏం చేసావు సఖీ? ఇంత చేపుగానా? నీకు మెదడు నా మోహన్ చెడుకు. వెళ్ళు సఖీలా, నిన్ను చంపేసే లోపు ఇక్కడి నుంచి వెళ్ళు. బాస్ బాస్, ఎవడో తప్పదాగొస్తున్నాడు చూడు బాస్. బావా, ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం లేవు. వాళ్ళు తీసుకుని వచ్చే ముందు ఆలోచించి ఉండాలి. ఏంటి బాసు, డల్గా ఉన్నట్టు కనిపిస్తున్నావు. మీరు ముగ్గురు స్టోరీ విన్నో, నా బాసు చాలా ఫీల్ అయ్యారా? మా లవ్ స్టోరీలు విని మీ మనసు బాగా ఫీల్ అయిందా? వదిలేండి బాస్, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీలింగ్. ఫీలింగ్సా? హలో సార్, మీరందరూ ఏం చేసి వచ్చారో మీకు అర్థమవుతుందా? మేము చేసిన చిన్న తప్పు వల్లే మా మనసుకు నచ్చిన వాళ్ళతో జీవించలేకపోయాం. బట్ మీలాంటి ట్రూ లవ్ అయినా గెలవాలని మేము ఇక్కడికి వచ్చాం. మా జీవితంలో జరిగిన తప్పు ఖచ్చితంగా మీ జీవితంలో జరగనివ్వం. అవును బాస్, మమ్మల్ని నమ్మండి, అంతా మంచిగా జరుగుతుంది. మా వల్ల ఏ సమస్య రాదు. ఇదిగో బాస్ చెప్పారుగా, ఓకే అని డ్రెస్ చేసుకురా, వెళ్తా, టైం అవుతుందిరా. అవును, నేను విషయం అడగాలనుకున్నాను. పొద్దున్నే మిమ్మల్ని కొట్టారుగా వాళ్ళెవరు? అది వేరే లో మ్యాటర్ బాస్. ఇప్పుడు ఎందుకు, అది వదిలేండి, మన పని చూసుకుందాం. అవును బావా, వీడు ముగ్గురు నువ్వు దగ్గర ఏమో అబద్ధం చెప్పున్నారా? ఏ కాస్త మొయ్ పోరా పిచ్చివాడా. ముందా సైకిల్ తీ. మీరు ఎల్లండమ్మా. పాపా నీ పేరేంటి? సారీ బంగారం, జాగ్రత్తగా వెళ్ళు. త్వరగా ఎక్కడ రా.